నైన్ గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు చింతకాయ ముక్కల పచ్చడి చేసుకుందాం. ఈ చింతకాయ ముక్కల పచ్చడి మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చింతకాయ తొక్కు తీసుకుందాం అండి. పై పొట్టి తీసుకుందాం, కత్తితో కానీ స్పూన్తో కానీ తీసుకోవచ్చు, సులువుగా వచ్చేస్తుంది. ఈ దోరకాయలు అండి, దోరకాయలే పచ్చడికి బాగా ఉంటాయి, నిల ఉంటుంది. ఇలా తీసుకోవాలండి, ఇలా తీసేసుకొని ఇట్లా గింజ గింజ కట్ చేసుకుందాం. ఇట్లా పీసుంటే తీసేద్దాం, ఇట్లా గింజ గింజ సపరేట్ చేసుకుందాం. అలాగా తొక్క తీసుకోవటం అయిందండి. ఒక టీ స్పూన్ పసుపు, అరకప్పు కారం, మూడు కప్పులు ముక్కలైనాయండి, అరకప్పు సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ మెంతిపొడి, రెండు టేబుల్ స్పూన్ల ఆవపొడి, ఒక కప్పు ఆయిలు పోసుకుందామండి. ఊరగాయ పచ్చడికంతా వేరుశెనగ నూనె కానీ నువ్వులను కానీ బాగుంటుందండి. రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి, పొట్టు తీసి పెట్టుకున్నాను. ఈ రెబ్బలకున్న పొట్టు తీయలేదు. ఈ విధంగానే మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకోవటం అయిందండి, పచ్చట్లు కలుపుకుందాం. ఇప్పుడు ఇట్లా మెత్తగా మిక్సీ వేసుకుంటేనే పచ్చడికి టేస్ట్ అండి, వాసన కూడా గుప్పున వస్తుంది, మంచి వాసన. వెల్లుల్లిపాయలు వేసుకుంటే మామిడికాయ పచ్చట్లు లాగా రుచిగానే ఉంటాయి కానీ వాసన రాదండి. ఇట్లా నూనె వేసుకోవాలి. మీకు ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు. ఇవి కలిపేసుకుందామండి. ఈ జాడీలోకి వేసుకుందామండి. ఇక ఇది రెండు రోజులు ఊరికేనే బాగుంటుంది. ఈ రెండు రోజులు ఆగినాక మళ్ళీ చూసుకుందాం. రెండు రోజులు ఊరింది, ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకుందాం. గిన్నెలో వేసి కలుపుకుందాం. మొన్న కలిపినప్పుడు గుత్తంగా ఉంది, ఇప్పుడు లూజుగా వచ్చింది చూడండి. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఈ మామిడికాయ పచ్చట్లాగా ఒక ముక్క వేసుకుంటే చాలండి, అన్నం అంతా కలిసిపోతుంది. ఉప్పు కారం సరిపోయిందని చూసుకుందాం. ఉప్పు కారం సరిగ్గా సరిపోయిందండి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే నిల్వ పచ్చళ్ళలో నువ్వు ఆయిల్ ఎక్కువ ఉండాలండి. ఇంకా కాస్త ఆయిల్ పోసుకుందాం, జాడీలో పెట్టేసుకుందాం అండి. ఇది మామిడికాయ పచ్చట్లో తేలినట్టు ఈ విధంగా తేలుతూ ఉండాలండి ఆయిల్. ఇప్పటికప్పుడు ముక్క తీసుకుని ఆయిల్ ఇట్లా పైకి వచ్చేలాగా నొక్కి పెట్టుకోవాలి, అప్పుడే నిల్వ ఉంటుంది. చింతకాయ ముక్కల పచ్చడి రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది.